He received nearly 35 cash rewards and 67 GSC medals, 3 commendations and 2 appreciation letters. First platoon or second platoon armed reserve led by Sri Raghavan R.S.I.R. Chittu. And he received rewards 20 GSI. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారతావనిగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు వారందరికీ నా వినమ్ర శ్రద్ధాంజలి. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక దివ్యారామం సహా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి శ్రీకాళహస్తి దేవస్థానాలతో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొంది ఖ్యాతికెక్కింది ఈ పర్యాటక జిల్లా. పదకవితా పితామహుడు అన్నమయ్య, శ్రీమాన్ భగవత్ రామాంజనేయులు గారు, కౌసల్యా సుప్రజా రామ అంటూ కోనేటి రాయుడిని మేలుకొల్పిన గానకోకిల శ్రీమతి ఎస్ సుబ్బలక్ష్మి గారు, తన పాచికలతో లక్ష్మీపతిని మెప్పించిన హతిరామ్జీ బాబా, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ తెలుగు తల్లి ఖ్యాతిని తెలుగు జాతికి అంకితం చేసిన శంకరంబాడి సుందరాచారి, తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి, చిత్తూరు నాగయ్య, ఇలా ఎందరో వైతాళికులు, సాహితీవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు వంటి ఎందరో కృషి ఫలితంగా ఖ్యాతికెక్కింది చిత్తూరు జిల్లా. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కింద నిర్దేశించిన ఆయకట్టు 181,000 ఎకరాలకు ఉప కాలువలను నిర్మించి త్రాగునీరు అందించేందుకు పనులు చేపడుతున్నాం. గాలేరు నగరి ప్రాజెక్టు కింద 105,000 ఎకరాల నూతన ఆయకట్టు సాగునీరు అందించుటకు గాను, తెలుగుగంగ ప్రాజెక్టు కింద 54,000 ఎకరాల నూతన ఆయకట్టు సాగునీరు అందించడం గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడమైనది. వైఎస్ఆర్ రైతు భరోసా. రైతన్నే దేశానికి వెన్నుముక్క అని నమ్మిన ఈ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పుడిమితల్లి పులకించేలా అన్నదాతకు అండగా ఉంటూ అగ్రతాంబూలం అందించేందుకు పలు ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. దీనిలో భాగంగానే వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని రాష్ట్రంలో మరియు జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. మన చిత్తూరు జిల్లాలో 432,306 మంది రైతులకు 327 కోట్ల రూపాయలు లబ్ధి పొందేలా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇవే కాకుండా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక విత్తనాలు అందించడానికి మరియు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఇప్పటి వరకు 325 రైతు భరోసా కేంద్రాలు మరియు 6 గోదాములను ఏర్పాటు చేయడం జరిగింది. బోర్ల కింద సాగు చేసుకునే పంటలకు పగటిపూట విద్యుత్ అందించేందుకు రైతులకు వ్యవసాయానికి పగటిపూట నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ని అందించడం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే అన్ని రకాల వ్యాధులకు ఆపరేషన్లకు ఈ పథకంలో తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో జూన్ 2019 నుండి ఇప్పటి వరకు 36,398 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు శస్త్రచికిత్స చేయుటకు 80.37 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. జబ్బు చేసిన వ్యక్తి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబం జీవించడానికి అండగా ఆర్థిక సహాయం అందించడంలో భాగంగా ఆరోగ్య ఆసరా పథకం కింద రోజుకి 225 రూపాయలు చొప్పున లేని పక్షంలో నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోనే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ అవుతుంది. ఇప్పటి వరకు 2,050 మందికి 150 కోట్లు జమ చేయడం జరిగింది. యువత ఉపాధి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. ఇలా ఒక్కో గ్రామంలో 50 నివాసాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది. చదువుకునే సేవా చేయాలనే తపన ఉన్న వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నాం. జిల్లాలో 16,049 మంది గ్రామ వాలంటీర్లు కాగా 4,687 మంది వార్డు వాలంటీర్లు పనిచేయడం జరుగుతుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా సచివాలయాల ఏర్పాటులో యువతకు కొండంత భరోసా ఇస్తున్నాం. జిల్లాలో 1,035 గ్రామ సచివాలయాలు 287 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైస్ కార్డ్స్, పెన్షన్ మొదలకు సమస్య ఏదైనా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాల ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. జిల్లా అభివృద్ధి విద్యార్థులందరూ కూడా సిద్ధంగా స్వాతంత్ర దినోత్సవ అలాగే గణతంత్ర జిల్లా పోలీసు జాగిలాల యొక్క ప్రదర్శన ఆజాదీ కీ ఖులీ హవా మే
మాతరం వందే మాతరం త్రివర్ణ పతాకమా నీకు వందే మాతరం వందే మాతరం వందే మాతరం మీకు వణించిన జాతి పతాకమ వందే మాతరం Oh,
చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి వారికి కరతాళ ధ్వనుల మధ్య వారికి జై జవాన్ అంటూ నినదిద్దాం. జై జవాన్ గట్టిగా ఇంకోసారి జై జవాన్. థ్యాంక్ యూ. డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మన ముందు యోగా విన్యాసాలు చేయడానికి వస్తున్నారు. తర్వాత కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మురుగానపల్లి ఏక్ తీరా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమర్ సింగ్ సమర్ సింగ్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమర్ సింగ్.